సొంత చెల్లికి తెలీదా మంచి క్యారెక్టర్? తెలిసిండొచ్చు కదా, తెలిసే వాళ్ళు కొంచెం జాగరూకులై ఆయన ముఖ్యమంత్రి కాగానే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళలేదా? తెలీదండి, మారని చెప్తున్నారు కదా సీఎం అయ్యాక ఈ విధంగా అయిపోయారు అని. సార్ మరి ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన లేదండి, ఆయన ముందరి నుంచి అలానే ఉన్నారన్న విషయం కాదు, ఆయన ముందరి నుంచి అలానే. ఇప్పుడు అలా గనక ఉండుంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎందుకు నిజంగా కూడా తన రాజకీయ వారసుడిగా ఎందుకు ముందర పెట్టి పోర్ట్రేట్ చేసుకుని ముందరికి ఎందుకు తీసుకెళ్ళా? ఐ హావ్ ఎ సీరియస్ డౌట్ ఆన్ దట్. ఇంకో విషయం, మీరు ఏమో ఈ మాట మాట్లాడతారు, నాకు ఇంకో విషయం ఏమర్థం కాదంటే 2009 నుంచి అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉండేదండి, 14లో కూడా ఉండేదండి, 19 స్టార్టింగ్లో కూడా ఉండేదండి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ లేదండి. ఎక్కడ? ఆయన వాళ్ళ నవరత్న లోగోలోనూ లేదు, ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వివిధ ఏమన్నా కార్యక్రమాల్లోనూ లేదు. అంతెందుకు సార్ మనం ఏదైనా వాళ్ళ సాక్షి ఛానల్లో కూడా ఇదివరకు పూలు పడుతూ ఉండేవి. చాలా ఆలస్యంగా వస్తుంది సార్, రిపీట్ అయ్యేది ఇట్లా కనిపిస్తుంది, మళ్ళీ చాలా సేపటి తర్వాత వస్తుంది మెల్లిగా. పవన్ గారు, పవన్ గారు, సీ దట్ ఇస్ దేర్ ఓన్ ఛానల్, ఐ డోంట్ యూజ్ ఇట్, కానీ అది వాళ్ళ ఇష్టం. ఏ రాయి తలతోటి వాళ్ళు ఏ రాయితో తలగొట్టుకుంటే మనకెందుకు. కానీ నేను ఏమంటాను అని అంటే, ఇవాల్టి రోజున మీరు ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళు కడప ప్రజలను అడుగుతున్నారు కదా కదా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పాలి కదా, ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డికే కదా నువ్వు టికెట్ ఇచ్చింది, అక్కడ వేరే ఎవరికి ఇవ్వలేదు కదా. వైఎస్ అవినాష్ రెడ్డిని పెట్టుకుని కడప జిల్లాలో ఆయన మొన్న అదేంటది తుసియాత్ర చేశాడు, బస్ యాత్ర చేసినప్పుడు చెప్పాడుగా. ఎవరికి ఎవరు సమాధానం, ఎవరికి చెప్పాలంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా కడప ప్రజలకి. ఏమని? మా తమ్ముడు చంపలేదు, మా తమ్ముడికి సంబంధం లేదు, నో నో నో, హీ డజంట్ హావ్ ఎనీ రిలేషన్, నో 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 నో, తూచ్ అవినాష్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాలి. తూచి మాకు సంబంధం లేదని చెప్పాలి కదండి. ఆయన సొంత చెల్లి, మాకేం సంబంధం, మా పార్టీలో ఉందా షర్మిల, మా పార్టీలో మాట్లాడారు కదా, చూసాం కదా, అక్కడ రక్త మడుగులో పడి ఉంటే గంగిరెడ్డి తుడుస్తున్నారు, అవినాష్ రెడ్డి పాపం బాధగా నిల్చొని మీరు పదాలను మర్చిపోతే అమాయకంగా చూశాడు. ఏం చేస్తున్నారో వీళ్ళిద్దరు ఒకే కంచం ఒకే మంచంలో పడుకునే వాళ్ళు కాబట్టి ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒక క్షణానికి అవినాష్ రెడ్డి పాపం డీప్ షాక్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఫోన్లు చేసి 3 AM కో 4 AM కో ఫోన్లు చేసి ఎలా 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 అనేది ఒక్కొక్క స్కెచ్ చేసుకుని అత్యంత అమాయకుడు కదండి. అందుకని ఈ మధ్యకాలంలో ఆ బస్సులో కూడా అత్యంత అమాయకంగా ఇలా కూర్చుంటాడు. కాదు, ఎందుకు ఇంత పెద్ద ఆరోపణ బయట వినిపిస్తోంది, బయట విజయమ్మ అమెరికాకి వెళ్ళడానికి సంబంధించి కూడా. సో అంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా, ఆ విధంగా ఆలోచన చేస్తారా? నేను ఒక విషయం చెప్తానండి, ఇవాళ మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చిందో లేదో, విమలమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు.